ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఏది? ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, బన్నీ సరైనోడు. అయితే ఈ రెండు సినిమాలు కాదా? ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. జనతా గ్యారేజ్ ఈ ఏడాది హైయెస్ట్ వసూళ్లు పొందిన చిత్రం. బాహుబలి శ్రీమంతుడు తర్వాత తెలుగు చిత్రసీమలో ఈ సినిమానే రికార్డులు దాదాపు 80 కోట్ల వసూళ్లను సాధించింది. ఎంట్రేగర్ మూవీ ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం 2 మిలియన్ల డాలర్లు కొల్లగొట్టింది. తారక్ కెరీర్ లోనే అతిపెద్ద విజయం ఈ సినిమా. ఇక స్టైల్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు కూడా మంచి వసూళ్లు పొందింది. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ సరైనోడు మూవీనే. దాదాపు 75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ చిత్రం. బోయపాటి బన్నీ కాంబినేషన్ లో రూపొందిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఈ ఏడాది అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి కూడా అతిపెద్ద సక్సెస్ కాదట. నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా 2016లో బిగ్గెస్ట్ హిట్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాదాపు 6 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటిదాకా 38 కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలోనే ఈ చిత్రం రిలీజ్ అయినా కూడా ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ చిత్రం ఊహించని రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతూనే ఉంది. 40 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీగా భావిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి వచ్చిన రాబడి ప్రకారం చూస్తే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ నిఖిల్ సినిమానే అంటున్నారు ట్రేడ్ పండితులు, డిస్ట్రిబ్యూటర్లు. నిర్మాతకు కూడా భారీ లాభాలను కట్టబెట్టిన చిత్రం కూడా ఇదే. అందుకే 2016లో అతిపెద్ద విజయం అంటున్నారు అనలిస్టులు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.